కాపులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన రాష్ట కార్యాలయంలో కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు హరిజోగయ్య అధ్యక్షతన కాపు నేతలతో జరిగిన భేటీలో జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పలు కాపు సమస్యలపై దృష్టి పెట్టామని స్వాతంత్ర్యం వచ్చేపాటికి కాపులు బీసీలుగానే ఉన్నారన్నారు రాష్ట్రంలో అత్యధిక జనాభా కాపులు ఉన్నారని కాపులను విభజించి పాలిస్తున్నారని కాపులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని ఆకాంక్షించారు తుని దుర్ఘటనలో కాపులపై పెట్టిన కేసులు కొన్ని మాత్రమే ఎత్తివేశారని మరికొన్ని జిల్లాల్లో కాపులపై కేసులు ఎత్తివేయలేదని మండిపడ్డారు తన మనసులో మానవత్వం మాత్రమే ఉందని తనకు కులాన్ని అంటగట్టవద్దన్నారు భవిష్యత్తులో కాపులు న్యాయపరమైన సమస్యలపై అండగా ఉంటానని వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు అంటే నేను అంటే మీ దృష్టికి నేను కేవలం హరిరామయ్య గారు చెప్పినట్టుగా నేను ఒక కులానికి నేను ప్రతినిధిని కాదు మీరు అర్థం చేసుకోవాలి అన్ని నేను పుట్టిన కులంతో పాటు అన్ని కులాలు నాకు సమానం ఇది నేను పదే పదే చెప్తా ఉంటాను నేను రోజుకి ఎవరు నన్ను ఒక కులాన్ని కట్టేయాలనుకున్నా నేను అందరి మనిషిని నేను అందరికీ సమాన న్యాయానికి పోరాటం చేయగలిగే వ్యక్తిని అది ఉద్దానంలో ఒక కిడ్నీ సమస్య కానివ్వండి లేదంటే అమరావతిలో రైతుల కోసం ఒక దళిత రైతుల కోసం చేసే వ్యక్తిని ఆ వ్యక్తిని వ్యక్తి అని ఒకటి నేను ఎందుకంటే నాకు నా కులం ఒకటి ఎక్కువ కాదు ఇంక మిగతా కులాలు తక్కువ అన్ని కులాలు సమానమే అందుకని ప్రత్యేకించి నా వైపు చూస్తున్నారు నేను అనుకోవట్లేదు నన్ను నాలో చూస్తుంది కేవలం నేను ఒక కులం వ్యక్తిగా చూడట్లేదు వారి భావజాలాన్ని వారిలో ఉన్న ఆక్రోశాన్ని ఆవేదనని నేను బలంగా ముందుకు తీసుకెళ్ళను దాంట్లో భాగంగా నేను చూస్తాను తప్ప నేను కేవలం మీరన్న అంశం ఒకటే ఉండదు దాంట్లో ఇది మనస్ఫూర్తిగా రాష్ట్రం చేయాలనుకుంటే ముందు చేయవచ్చు అంటే ఈ అంచెలంచెలకు ఒక్కొక్కరు వీకెన్ చేసుకుంటూ వచ్చారు అది బ్రిటిష్ కాలం నుంచి సంజీవని గారి కాలం తర్వాత మధ్యలో ఒక వెసులుబాటు జరిగింది నిజంగా కాపులకి మనస్ఫూర్తిగా గుండెల్లో పెట్టుకోవాల్సిన వ్యక్తి దళిత నాయకులు శ్రీ దామోదరం సంజీవ్ గారు మనస్ఫూర్తి అంటే ఇది నేను చాలా పర్యాల్లో ముఖ్యంగా ఇది నాకు దళిత నేతలు వాళ్ళు వాళ్ళతో వాళ్ళు మేము రెండు వేల ఏడులో రెండు వేల ఎనిమిదిలో ఆ ప్రస్థానంలో జరిగిన కార్యక్రమం ప్రస్థానంలో జరిగిన అంశం ఇది ఈ రిజర్వేషన్ అనేది ఎప్పుడు జరుగుద్ది ఎలా జరుగుద్ది అనే కంటే కూడా అసలు ముందు కాపుల్ని ఎంత దాదాపు ఇరవై ఏడు శాతం ఉన్న కాపుల్ని ఓట్ బ్యాంక్గా చూడటం అనేది ఫస్ట్ ప్రతి రాజకీయ పార్టీ మానేసుకోవాలి అంటే మన ముఖ్యంగా కాపులు ఎట్లా ఆలోచించాలి అనేది మా మాట్లాడుతున్నప్పుడు మీరు ఓట్ బ్యాంక్గా పరిగణించబడే కొద్దీ మీరు సేపు మీకు శాసించే శక్తి ఉండదు అడిగేసేపు మీకు మీ తెలుసు యాచించే యాచించే పరిస్థితుల్లోనే ఉండదు అందుకని వాళ్ళు మీ దగ్గరికి వచ్చే పరిస్థితిలో మీరు ఉండాలి తప్ప మీరు దగ్గర పరిస్థితిలో ఉండకూడదు ఈ రోజున కాపు డిమాండ్స్